జిల్లాలోకి సీసీ కెమెరాలు వచ్చి చేరాయి. ఇప్పటివరకు ఇళ్ళు ఆఫీసుల వద్ద సెక్యూరిటీ కోసం ఉపయోగించే నిఘా నేత్రాలు మిర్చి కళ్ళలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చిని ఎత్తుకెళ్తున్న కేటగాళ్లను కట్టడి చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు గుంటూరు జిల్లా రైతులు. గుంటూరు మిర్చికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడ మిర్చికి గిరాకీ బాగా ఉంటుంది. అయితే అకాల వర్షాలు తెగులుతో ఈసారి దిగుబడి తగ్గింది. తామర తెగులుతో దాదాపు 80% పంట పాడైపోయింది. అదే సమయంలో మిర్చి డిమాండ్ పెరిగింది. మిర్చి రేటు అమాంతంగా ఆకాశాన్ని అంటింది. దీన్ని అదునుగా తీసుకున్న కొందరు జులైలు కళ్ళాల్లో ఆరబోసిన మిర్చిని ఎత్తుకెళ్తున్నారు. ఆరుగాలం కష్టపడిన పంటను కాపాడుకోలేక రైతులు ఇబ్బంది పడ్డారు. ఉదయం అంతా పొలాల్లో పనిచేసి రాత్రిపూట కాపు కాయలేక అవస్థలు పడ్డారు. దొంగల నుంచి మిర్చిని కాపాడుకోవడానికి కొందరు రైతులు సీసీ కెమెరాల ఆలోచన చేశారు. నాదెండ్ల తిమ్మాపురం ప్రాంతంలో మిర్చి చోరీ జరిగింది. కష్టపడి పండించిన పంట దొంగతనం కావడంతో రైతులు పోలీసులను ఆశ్రయించారు. అయితే దొంగలను పట్టుకోవటం పోలీసులకు కష్టంగా మారింది. దీంతో రైతులు వినూత్నంగా ఆలోచన చేశారు. తమ పంటను కాపాడుకునేందుకు మిర్చి కళ్ళాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతులంతా కలిసి మిర్చి కళ్ళాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఊరికి దగ్గరలో కళ్ళాలు ఉండటంతో కళ్ళం చుట్టూ 4 సీసీ కెమెరాలు రాత్రిపూట లైట్లను కూడా ఏర్పాటు చేశారు. తర్వాత నుంచి చోరీ జరగలేదంటున్నారు రైతులు.